హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమ గురుభ్యో నమ శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్య గురుభ్యో నమ నరసింహోఖిల జ్ఞానమతధ్వాంతదివాకర జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధి కళ్యాణద్భుతగాత్రార్య కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమ వ్యాసాయ భవనాశాయ శ్రీశార్య గుణరాశరే హృద్యార్య శుద్ధ విద్యార్య మధ్వార్య చ నమో నమ నౌమిన్యార్య సుధాదికర్జర మునీన్ శ్రీపాదరట్ సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధి విహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్యప్రమోద తీర్థార్యాన్ నౌమిన్యార్య సుధారతాన్ బంధుస్త్వం గురురిష్ట దైవతమితి త్వత్పాద పంకేరుహం ప్రాప్తం మాం పరిపాలరేతి సతతం యాచే నిబద్ధాంజలిః చిత్తం మద్గుణదోష చింతన విధౌ నూనం మనాం మా కృతః శ్రీ సత్యాత్మగురో త్వదంఘ్రియుగలం భిత్వాన మే సద్గతిః విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం సృష్టిస్థిత్యప్యయేహానియతి దృషితమో బంధమోక్షాశ్చరస్మాత్ అస్య శ్రీ బ్రహ్మరుద్రప్రభృతి సురనరద్వీషశత్రువాత్మకస్య విష్ణోర్వ్యస్తాః సమస్తాః సకలగుణనిధిః సర్వదోషవ్యపేతః పూర్ణానందో వ్యయోజో గురురపి పరమశ్చింతరే తం మహాంతం జన్మాద్యస్య యతోన్వనాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆదికవరే ముహ్యంతియం సూరయ తేజో వారిమృదాం యథా వినిమరోరత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలరం ముహురహోరసికా భువి భావుకాః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతరాతరవోపి నేదుస్తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో గ్రంథముదీరయే స్వస్త్యస్తు సతామఖిల సన్మంగళాని సంతు శ్లోకైక శ్రవణ పఠనమత్రేణ కథావక్తుశ్చ శ్రోత్రూణాం నిఖిల కలికృత కల్మషాపనోదన పటుతరే ధర్మాద్దఖిల పురుషార్థ సాధనే భూతే శ్రీమద్భాగవతే అద్య కథా ప్రారంభే సతి యత్కించిత్ పూర్వకథా ప్రమేయానువాద హరిహి ఓం హరిహి ఓం హరిహి ఓం. పరశురాముని అత్యద్భుతమైన మహిమను భాగవతంలో మనం వింటూ ఉన్నాం. కార్తవీర్యార్జునుణ్ణి చంపిన తరువాత తండ్రి జమదగ్ని చెప్పాడు, నాన్న తను రాజు, రాజ్యాన్ని పరిపాలించేవాడు, తనలో భగవంతుని అంశం ఉంటుంది, మా అందరిని సంరక్షించేవాడు, అలాంటి రాజును నువ్వు చంపావు కదా, ఆ పాపం పరిహారం అవ్వాలంటే ఓ సంవత్సరం వరకు నువ్వు తీర్థయాత్ర చేయాలి అని మొహమాటం లేకుండా చెప్పాడు జమదగ్ని. అసలు పరశురాముడు భగవంతుడు అని తనకు తెలియదు. కొడుకుతో ఎలా వ్యవహరించాలి, కొడుకుల్లోని తప్పులను ఎలా తీర్చిదిద్దాలి, కొడుకుల్లోని తప్పులను సహించడం తండ్రి గొప్పతనం కాదు, ఆ తప్పుకు తగిన శిక్షనివ్వడంలోనే తండ్రి యొక్క గొప్పతనం ఉంటుంది. అలా తన గొప్పతనాన్ని చూపిస్తూ చాలా చక్కగా చెబుతాడు, తీర్థయాత్రను నువ్వు చేయాలి చెప్పిన తర్వాత సంతోషంగా ఆ భగవంతుడు పరశురాముడు తీర్థయాత్రను చేశాడు. తండ్రి మాటను వినాలి. చూడండి, ఆ రాముడు కూడా తండ్రి మాటను విన్నాడు, ఈ రాముడు కూడా తండ్రి మాటను విన్నాడు. ఎన్ని మాటలను విన్నాడు పరశురాముడు, ఇక ముందు కూడా మనం తెలుసుకుంటాం. నువ్వు చేసింది పాపం, నేరం, దానికి తగిన శిక్షను నువ్వు అనుభవించాలి, ప్రాయశ్చిత్తాన్ని అనుష్ఠానం చేయాలి, పాపాలను తొలగించుకోవాలి, పాపాన్ని అలాగే మూట కట్టుకుని ఉండకూడదు, అది పితృములకు నరకహేతు అవుతుంది, కనుక ఆ పాపాన్ని పరిహరించుకోవాలని చెప్పినప్పుడు
తండ్రి మాటను జబదాటకుండా సంతోషంగా ఓ సంవత్సరం వరకు తీర్థయాత్రను చేసి ఆశ్రమానికి వచ్చాడు. తరువాత జరిగిన ఘటన, ఓ రోజు రేణుకాదేవి గంగానదికి వెళ్ళింది. గంగానది తీరంలో వాళ్ళు వాసం చేసేవారు. గంగానదికి వెళ్ళింది రేణుకాదేవి, నీళ్లు తీసుకుని రావాలని వెళ్ళింది. నీళ్లు తన భర్త అయిన జమదగ్నికి చాలా అవసరం. ఆరాధన చేస్తూ ఉన్నారు, భగవంతుని యాగం చేస్తూ ఉన్నారు, భగవంతుని ఉద్దేశంతో యాగం చేస్తూ ఉన్నారు. ఆ యాగానికి పరిశుద్ధమైన నీళ్లు కావాలి. చూడండి, ఎంతటి విజ్ఞానాన్ని సంపాదించుకున్నవారు అయినా ఇంట్లో నీళ్ల వసతి ఉండకూడదు. ఇంట్లో నీళ్ళు ఉండకూడదు, ఆ నీటిని మనం తీసుకురావాలి. ఎప్పుడైతే నీళ్ల ఉపయోగం పడుతుందో అప్పుడు నీళ్లను మనం మోసుకుని రావాలి. దానివల్ల కూడా పుణ్యం ఉంది, అధికమైన పుణ్యం. సరే, నీళ్లు తీసుకురావాలని తను వెళ్ళింది. ఆ గంగానదిలో పద్మమాలి అనే గంధర్వుడు అప్సరాస్త్రీలతో విహారం చేస్తూ ఉన్నాడు. విహారం చేస్తూ ఉన్నాడు, చాలా సౌందర్యం కలవాడు పద్మమాలి. చూస్తే తన మనసు ఓ క్షణం తన వైపు మళ్ళింది. ఎంత బాగున్నాడు కదా, ఎంత సౌందర్యం తనలో ఉంది కదా. తన సౌందర్యాన్ని చూడటంలో నిమగ్నమయ్యింది. కానీ క్షణంలోనే తేరుకుంది. నిజమే, మనిషిని విషయాలు వ్యామోహిస్తాయి. కానీ వ్యామోహింపబడిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడంలోనే మనిషి యొక్క నేర్పరితనం, మనిషి యొక్క సామర్థ్యం ఉంటుంది. ఇంద్రియాలను నిగ్రహించడం అంటే ఇదే. అసలు ఇంద్రియాలు దుర్విషయాల వైపు మళ్ళకూడదు అనడం మనిషి వల్ల సాధ్యం కాదు. మనిషి ఇంద్రియాలు ఆ విషయం వైపు వెళుతూనే ఉంటాయి. ఆ దుర్విషయాల వైపు, నిషిద్ధమైన విషయాల వైపు వెళుతూ ఉంటాయి. వెళుతూ ఉన్న ఆ ఇంద్రియాలను నిగ్రహించడం, వెనక్కి మళ్ళించడం ఏదైతే ఉందో దాంట్లోనే మనిషి సామర్థ్యం ఏంటో అవగతమవుతుంది. చూడండి, తను అతివ మాత్రమే కాదు, తను అబల మాత్రమే కాదు, ఎంతటి సబల ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఏదో విమానంలో తిరిగినంత మాత్రాన, విమానాన్ని నడిపినంత మాత్రాన అబల సబల అవుతుందని మనం అనుకోవడం ఎంతగా సరి అయినదో మనం ఆలోచించాలి. రేణుకాదేవి నీళ్లు తీసుకోవడానికి గంగానదికి వెళ్ళింది. పద్మమాలి, చాలా సౌందర్యం గల గంధర్వుడు, తన వైపు, ఆ పద్మమాలి వైపు తన మనసు వెళుతూ ఉంది. అలాంటి సందర్భంలో తన మనసును తిరిగి వెనక్కి మళ్ళించిందంటే అంతకన్నా సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? వాహనాలను ఆకాశంలో మళ్ళించడం కాదు, విమానాలను ఆకాశంలో ఓడించడం కాదు, మనసును వెనక్కి మళ్ళించాలి. అలాంటి బలం ఉండాలి. అబలలు అలాంటి బలాన్ని సంపాదించుకోవాలి. అబలలు మాత్రమే కాదు, స్త్రీలు మాత్రమే కాదు, ఎవరైనా ఈ సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. తను సంపాదించుకుంది. ఒక్క క్షణంలోనే తను తేరుకుంది, అరే నేనేం చేస్తూ ఉన్నాను, తన వైపు నా మనస్సు మళ్ళిందా? కాదు, నేను తప్పు పని చేస్తూ ఉన్నాను అని తన మనసులో అనుకుంది. క్షణంలోనే తన మనసును మళ్ళించుకుంది. నిజమైన సామర్థ్యం. లోపల కొంచెం భయం కలిగింది. ఎందుకని? మానసికమైన వ్యభిచారాన్ని నేను చేశానే, ఇలా చేసి ఉండకూడదు అని లోపల అనుకుంది. దీనికి తగిన శిక్ష ఏంటి, ఎలా అనుభవించాలి అని తను లోపల కుదించుకుపోతూ ఉంది. చాలా సంతాపం కలుగుతూ ఉంది తనకు. సరే, వేగంతో తను నీళ్లు తీసుకొని వెళ్ళింది. భర్త ముందు ఆ కలశాన్ని పెట్టి చేతులను జోడించి నిలుచుంది. కలశం తస్థౌ పురోధార్య కృతాంజలి వ్యభిచారం మునిర్జ్ఞాత్వ. చూడండి, ఆ ముని జమదగ్ని కోపిష్ఠి అని అందరూ అనుకుంటారు, కానీ హితైషి అని మనకు బోధపడుతుంది భాగవతాన్ని వింటే. కొడుకు కార్తవీర్యార్జున్ని చంపినప్పుడు నువ్వు చేసింది మంచి పని కాదు, దానికి తగిన చర్యను నువ్వు చేపట్టాలి, తీర్థయాత్ర చేసి ఆ పాపాన్ని పరిహరించుకోవాలి అని చెప్పాడు. అలాగే భార్య చేసిన తప్పుకు తను ఎలా శిక్షను విధించాలి, లోపల ఆలోచించాడు.
ఆలోచించి వ్యభిచారము నిర్జ్ఞాత్వా పత్న్యా ప్రకృతి ప్రకృతితోబ్రవీత్ ఘనతైనాం పుత్రకా పాపాం ఇత్యుక్తాస్తాం నచక్రరే. నా భార్య ఈ రేణుకాదేవిని చంపేయండి అని తన కొడుకులకు ఆజ్ఞాపించాడు. కానీ ఎవరూ ఆ పనిని చేయలేకపోయారు. ఎందుకంటే జమదగ్ని యొక్క సామర్థ్యమేంటో వారికి తెలియదు, జమదగ్ని యొక్క తపస్సామర్థ్యమేంటి కూడా వారికి తెలియదు. కనుక ఎవరూ చంపలేదు. చివరికి చిన్న కొడుకు పరశురాముడు ఆ పరశురాముణ్ణి ఆదేశించాడు, నాన్న నువ్వైనా నీ అమ్మను చంపుతావా, తను పాపం చేసింది, తను చేసిన ఆ పాపానికి చంపడమే సరి అయిన శిక్ష అవునా కాదా అనేది వేరే విషయం. కానీ నేను చాలాసార్లు చెప్పాను, నేనంటే నేను కాదు, భాగవతం చెప్పింది, ఏ శిక్ష అయినా మన ప్రారంధానికి అనుగుణంగా ఉంటుందే తప్ప ఎవరో శపించారని ఎవరో చెప్పారని ఆదేశించారని దుఃఖాలు కలగవు. చంపమని తను చెబుతూ ఉన్నాడు అంటే చనిపోయేంత ఏదో ఓ పాపకృత్యం తను చివరి జన్మలో చేసుంటుంది, దానికి తగిన శిక్షను ఇప్పుడు తను అనుభవించాలి. ఇప్పుడు చేసిన మానసిక వ్యభిచారం మాత్రమే కాదు, ఎవరికి తెలుసు క్రిందటి జన్మలో ఏ పాపం తను చేసిందో? జమదగ్ని చెప్పాడు. ఆ సందర్భంలో ఆ క్షణంలో తన నోట ఆ మాట వచ్చింది, మీ తల్లిని చంపేయండి అనే మాట తన నోటి నుండి వచ్చింది. అలా చంపేయాలనే ఉద్దేశం తనకు లేదు, అయినా ఆ క్షణంలో తన నోట ఆ మాట వచ్చింది. సరే, తండ్రి నోట ఆ మాట వచ్చింది కదా, చంపాలనుకున్నాడు పరశురాముడు. భాగవతం చెబుతుంది, ప్రభావజ్ఞః మునే సమ్యక్ సమాధే తపసశ్చ సః వరేణ ఛందయామాస ప్రీతః రామ సంచోదిత పిత్ర భ్రాతృన్మాత్ర సహావధీత్. తన పని తను చెప్పిన పనిని వినలేదు కొడుకులు. చెప్పిన పనిని వినకుండా ఉన్న ఆ కొడుకులైనా నాకు ఎందుకు? ఆ కొడుకుల అవసరం కూడా నాకు లేదు. తన్న పరశురామ, ఈ నీ అన్నలను నీ తల్లిని అందరినీ చంపేయమని ఆదేశించాడు జమదగ్ని. తన తండ్రి ప్రభావం ఏంటో సామర్థ్యం ఏంటో తెలిసినవాడు పరశురాముడు, సర్వజ్ఞుడు తనసలు. అలాంటి భగవంతుడు లోపల అనుకున్నాడు, సరే చంపుదాం అని క్షణం యోచించకుండా ఆలోచించకుండా అన్నలను తల్లిని చంపేశాడు. చంపేసిన తర్వాత చాలా సంతోషం కలిగింది జమదగ్నికి. నేను చెప్పిన పనిని విన్నాడు, నా మాటను తను విన్నాడు. చూడండి, ఇది కూడా తండ్రి మాటను జవదాటకూడదు. చంపేశాడు. ఎందుకని చంపేశాడు? ఆ మాటను కూడా మనం గుర్తించుకోవాలి. తండ్రి చెప్పాడని తల్లిని కొట్టడం, తల్లిని తిట్టడం, ఇలాంటి పనులను చేయడం ఇది మాలాంటి వారికి తగదు. ఎందుకంటే ఆ పరశురామునికి తెలుసు, నా తండ్రి ద్వారా మళ్ళీ ఎలా నేను తల్లిని నా అన్నలను బ్రతికించుకోవాలి. అన్నలను తల్లిని బ్రతికించే సామర్థ్యం నా తండ్రికి ఉంది అని తనకు తెలుసు. కనుక తను చంపాడు. కానీ మాకు ఆ సామర్థ్యం లేదే, కనుక ఇలాంటి పనులను చెప్పినప్పుడు మేము వినకూడదు. తల్లిని కొట్టమంటే ఎలా? అది సాధ్యమవుతుందా? కాదు. ఏదో తండ్రిని సమాధానపరచాలి, నాన్న అలా కాదు అని తండ్రికి చెప్పి సమాధానపరచాలి. కానీ పరశురామునికి తెలుసు, మళ్ళీ నేను బ్రతికించుకోగలను, నా తండ్రికి ఆ సామర్థ్యం ఉంది అని తెలుసు. కనుక తన పనిని చేశాడే తప్ప ఆ పనిని అనుకరించడం ఎవరికీ భావ్యం కాదు. మీరు టీవీలో చూస్తూ ఉంటారు, కొన్ని సంఘటనలను చూస్తూ ఉంటారు, దాని క్రింద ఓ సూచనను ఇస్తూ ఉంటారు, ఈ పనిని ఎవరూ అనుకరించకూడదు అని చెబుతూ ఉంటారు. అలా భాగవతం మనకు చెబుతుంది, ఈ విధంగా చెబుతూ ఉంది, తండ్రి యొక్క సామర్థ్యమేంటో తనకు తెలుసు, తల్లిని అన్నలను ఎలా బ్రతికించుకోవాలి అనేది కూడా తనకు తెలుసు. కనుక తను చంపాడు. తను చేశాడని, పరశురాముడు చేశాడని మేం కూడా ఏదో చేయాలని కాదు. తను చేసిన మిగిలిన ఎన్నో పనులున్నాయి, అవి మాకు ఆదర్శంగా నిలవవు. కానీ ఇలాంటి తప్పుడు పనులు పైకి కనిపించేందుకు ఏవి తప్పుడు పనులు అని అనిపిస్తూ ఉంటాయో అవి మాత్రమే, వాటిని మాత్రమే ఆదర్శంగా మనం తీసుకుంటాం. మా స్వభావం ఎలాంటిదో అవగతమవుతుంది. సరే,
పరశురాముడు చంపాడు. తర్వాత సంతుష్టుడై జమదగ్ని అడిగాడు, నీకే వరం కావాలి కోరుకో, నాన్న చనిపోయిన తల్లి బ్రతకాలి, అన్నలు బ్రతకాలి. బ్రతికిన తరువాత వారికి చావు వచ్చిందనే విషయం కూడా వారు మర్చిపోవాలి. నేను వారిని చంపాను, నువ్వు చంపించావు అనే విషయం వారికి తెలియకూడదు. చూడండి, మనస్తాపాలకు ఇదే కారణమవుతుంది. తను చంపాడు కదా, కనుక తనను కూడా నేనేదో చేయాలి అని వైరం పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది. కనుక ఆ ద్వేషం పెరగకుండా ఈ ప్రేమాభిమానాలు ఇలాగే చల్లగా ఉండాలి. ఆ తల్లిపైన ప్రేమాభిమానాలు, అన్నల పైన ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలి. ఉండాలంటే నేను చంపాననే విషయాన్ని వారందరూ మర్చిపోవాలి. అసలు మేము చనిపోయామనే విషయమే వారికి గుర్తుండకూడదు. ఈ వరాలు నాకు కావాలని కోరుకున్నప్పుడు సరే అన్నాడు. చూడండి, నిజంగా చంపించాలి అని తనకున్నప్పుడు బ్రతికించేవాడా తను? జమదగ్ని లేదే, ఎందుకని బ్రతికిస్తూ ఉన్నాడు? వాళ్ళు తనకు కావాలి. పాపం చేశారు, పాపం చేసిన పాపానికి తగిన శిక్షను వారు అనుభవించారు. ఇక అనుభవించిన తర్వాత వారందరూ నాకు కావాలి, ఈ సంసారం ఉండాలి, ఈ సంసారంలో నేను ఉండాలి, ఆ రేణుకతో నేను సంసారాన్ని నడపాలి అనే ఉద్దేశంతో మళ్ళీ తన భార్యను తన కొడుకులను బ్రతికించుకున్నాడు జమదగ్ని మహర్షి. గొప్ప, చాలా గొప్ప కథ, చాలా గొప్ప ఆదర్శమున్న కథ. ఆ తరువాత కార్తవీర్యార్జున్ని పరశురాముడు చంపాడు కదా, ఆ కార్తవీర్యార్జునుని కొడుకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ప్రసంగం వస్తుందా, ఎప్పుడు వారికి అహితం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ పరశురాముణ్ణి ఎదిరించే ధైర్యం వారికి లేదు. అసలు కార్తవీర్యార్జునికే ఎదిరించే సామర్థ్యం లేనప్పుడు మేమెలా ఎదురించగలం? కనుక తను లేనప్పుడు వెళ్ళి ఎవరినో ఒకరిని చంపాలి. ఎవరినో ఒకరిని ఎందుకు? తన తండ్రిని చంపితే తనకు దుఃఖం కలుగుతుంది. నన్ను ఆలోచించారు. ఓ రోజు పరశురాముడు ఆశ్రమంలో లేడు, అన్నలు కూడా లేరు. దాన్ని గమనించి దండెత్తారు ఆశ్రమం పైన. ఎదురు చూస్తూ ఉన్నారు దానికోసమే. ఆశ్రమం పైన దండెత్తి ఆ జమదగ్ని ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. మై రోమాంచనం కలుగుతుంది, శరీర రోమాంచనం కలుగుతుంది. ఎంతటి అద్భుతమైన ధ్యానాన్ని తను చేస్తూ ఉన్నాడు భాగవతం చెబుతుంది. దృష్ట్వాగ్న్యగార ఆసీనం ఆవేశిత ధియం మునిం భగవత్యుత్తమ శ్లోకే జఘ్నుస్తే పాప నిశ్చయాః. పాపం చేయాలని నిశ్చయించుకుని వచ్చారు వాళ్ళు, ఎలా వదిలేస్తారు? ఆ సందర్భంలో జమదగ్ని ఏం చేస్తూ ఉన్నాడు అంటే కళ్ళు మూసుకుని భగవంతుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. భగవత్యుత్తమ శ్లోకే ఆవేశిత ధియం మునిం, ఆ భగవంతుని యందు తన మనస్సు ఆవిష్టమైనదట. బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందని తనకు తెలియడం లేదు. అలాంటి సందర్భంలో చంపడానికని వాళ్ళు వచ్చారు. రేణుకాదేవి ఎంతో వేడుకుంటూ ఉంది, కాళ్ళ వేళ్ల పడి వేడుకుంటూ ఉన్నా కూడా వినడం లేదు. ఆ మహర్షి జమదగ్ని చంపేశారు. చంపేసి సంతోషంతో అట్టహాసం చేస్తూ తిరిగి వెళ్ళిపోయారు. అలాంటి సందర్భంలో రేణుకాదేవి హా రామా రామా అని అరుపులతో తను దుఃఖిస్తూ ఉంది. రామ రామేతి తాతేతి విచుక్రోష ఉచ్చకై సతి పతివ్రత స్త్రీ. తన భర్త తన ఎదురుగా చనిపోతూ ఉంటే, తన భర్తను తన ఎదురుగా చంపుతూ ఉంటే ఆ భర్తను సంరక్షించుకోలేకపోయింది. సంరక్షించుకోవడం తన వల్ల సాధ్యం కాకపోయింది. కనుక రాముణ్ణి, పరశురాముణ్ణి జోరుగా అరుస్తూ ఉందట, సంబోధిస్తూ ఉంది. చూడండి, ఈ సందర్భంలో తన పాతివ్రత్యాన్ని గమనించాలి. తన పైన ఎన్నిసార్లు కోపాన్ని చూపినా ఆ కోపం ఎందుకోసమని, నా తప్పులను దిద్దడానికి ఆ జమదగ్ని కోపగించుకున్నారే తప్ప నిజంగా నా పైన కోపమా నా భర్తకు లేదే. కనుక ఈ సందర్భంలో సంతోషంతో తను లేదు, సంతోషంలో తను లేదు. చంపేశారు కదా, ఇక తన వేదన నాకు లేదు, తను ఆ భర్త ఇక నన్ను విసిగించలేడు, నన్ను దుఃఖించలేడు అనే సంతోషంలో తనుందని కాదు సతీ అని భాగవతం అంటూ ఉంది.
తను ఎంత శిక్షించినా తను నా భర్త. ఎందుకని శిక్షించాడు అంటే నేను చేసిన తప్పులను దిద్దడానికి తను శిక్షించాడే తప్ప నాపై ద్వేషమా నా భర్తకు లేదే. కనుక పాతివ్రత్యంతో ఆ తన భర్తను చింతిస్తూ జోరుగా హోరుగా తన రుస్తూ ఉంది. రాముడు చూశాడు ఏం జరిగింది ఆశ్రమంలో, వడివడిగా వచ్చారు చూశారు తండ్రి చనిపోయి ఉన్నాడు. ఆ దేహాన్ని జమదగ్ని యొక్క దేహాన్ని అన్నల అధీనం చేశాడు. మీరు ఈ దేహాన్ని సంరక్షిస్తూ ఉండండి నేను వస్తాను అని పరుశు ఆయుధాన్ని తీసుకుని వెళ్ళాడు. పరశు ఆయుధాన్ని తీసుకుని వెళ్ళి అందరినీ చంపేశారు. క్షత్రియులందరూ దుష్టులై ఉన్నారు, దుష్టులైనారు. రాక్షసులందరూ కూడా క్షత్రియులుగా జనించారు. ఈ ధరిత్రిని తమ వశం చేసుకుని అందరిపైన తమ ఆధిపత్యాన్ని చేయాలనుకున్నారు. ఆధిపత్యం చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ అందరికీ దుఃఖాన్ని అందించాలి అని కోరుకోవడం తప్పు. అలా అనుకున్నారు, అందరూ దుఃఖంతో ఉండాలి, మేము మాత్రమే సుఖంగా ఉండాలి అని వాళ్ళు అనుకున్నారు. కనుక దైత్యులందరూ కూడా క్షత్రియ జాతిలో జనించారు. అలాంటి క్షత్రియులను సంహరించడానికి ఇదో నెపమయ్యింది పరశురామునికి. ఆ నెపంతో అందరి క్షత్రియులని సంహరిస్తూ ఉన్నాడు భగవంతుడు. 21 భూప్రదక్షిణం చేసి క్షత్రియులను వెదికి వెదికి ఆ క్షత్రియులను చంపేశాడు పరశురాముడు. ఇలా చంపేసి కురుక్షేత్రంలో ఆ రక్తంతో మడుగులను నిర్మించాడట. రక్తంలో తీర్థాలను నిర్మించాడు. తద్రక్తేన నదీం ఘోరామ బ్రహ్మణ్య భయావహాం సమంత పంచకే చక్రేష్ణి తోదాన హరదాన్ నవ. 9 మడువులను, 9 హరదాలను, 9 తీర్థాలను కురుక్షేత్రంలో నిర్మించాడు. ఆ తరువాత తండ్రి శిరసు ఒకవైపు మొండ్యం ఒకవైపు ఇలా ఉంది. ఆ శిరసును మొండ్యానికి అతికించాడు. చూడండి, దహనం చేయాలంటే ఆ శరీరం అంగహీనంగా ఉండకూడదు, అంగహీనంగా ఉండకూడదు. కనుక ఏదైనా అవయవం దొరకకపోతే దర్భంతో ఆ అవయవాన్ని పూర్ణం చేసి పరిపూర్ణమైన దేహాన్ని దహనం చేయాలి. అలాంటప్పుడు వారికి సద్గతి కలుగుతుంది అనే భావన. కనుక శిరసు ఒకటిగా, తరువాత మొండ్యాన్ని ఒకటిగా చేసి దహించలేదు. పితుః కాయేన సంధాయ శిరః, కాయంతో శిరసును సంధానం చేసి ఆ తరువాత ఆ దేహాన్ని దహించి పిత్రేష్టిని చేశాడు పరశురాముడు. అందరూ కూడా ఆ తండ్రి ఉద్దేశంతో, తండ్రికి సద్గతి కలగాలి అనే ఉద్దేశంతో ఔర్ధ్వదేహిక కర్మాన్ని చేశారు. ఆ తరువాత యజ్ఞయాగం చేసి తను సంపాదించుకున్న తన అధీనమైన సమస్త ప్రపంచాన్ని, యావద్ భూమిని బ్రాహ్మణులకు పంచిపెట్టాడు ఆ పరశురాముడు. ఇలా పరశురామ భగవంతుని కథ, పరశురాముని కథ చాలా అద్భుతంగా జరిగింది. ఆ తరువాత ఆ జమదగ్ని ఏమయ్యాడు అంటే జ్యోతిర్మయమైన దేహాన్ని తను సంపాదించుకుని సప్తఋషుల్లో ఒకడయ్యాడు ఆ జమదగ్ని. చూడండి, ఒక దేహాన్ని విడిచిపెట్టినా మరో అత్యద్భుతమైన దేహం తనకు దొరికింది. సప్తఋషుల్లో తనొకడయ్యాడు. ఇక ఈ పరశురాముడు ఇక ముందు కల్పంలో తను వ్యాస మహర్షిగా అవతరించి వేదాలను విభజన చేసి, విభజన చేసి అందరినీ, సజ్జనులను అందరికీ ఉపకారం చేసే ఆ ఆధిపత్యాన్ని, ఆ స్థానాన్ని పరశురాముడు కూడా సంపాదించుకుంటాడు అనే కథను మనకు చెబుతారు. ఆ తరువాత గాధిరాజు, ఆ గాధిరాజుకు విశ్వామిత్రుడనే కొడుకు కలిగాడు. తను తపస్సు చేసి బ్రాహ్మణ్యాన్ని సంపాదించుకున్నాడు. క్షత్రియ కులములో తను జనించిన వశిష్ఠుల బ్రాహ్మణ్య బలాన్ని తను తెలుసుకుని నేను కూడా బ్రాహ్మణుడు కావాలని 5000 సంవత్సరాల వరకు తపస్సు చేసి బ్రాహ్మణ్యాన్ని తను సంపాదించుకున్నాడు. బ్రాహ్మణ్యాన్ని సంపాదించుకోవడం అంటే సులభమైన విషయం కాదు. అలాంటి బ్రాహ్మణ్యం చాలా సులభంగా మాకొచ్చిందని మేము అనుకుంటూ ఉన్నాం. ఎందుకని అంటే ఈ బ్రాహ్మణ్య దేహం సంపాదించడానికి మేము ఎన్ని పుణ్యాలను చేశామో, ఎన్ని యోనులలో ఎన్ని సత్కర్మలను చేస్తే ఈ యోని మనకు లభించిందో మనకు తెలియడం లేదు. ఇప్పుడు
దీనికి కారణమేంటి? ఈ బ్రాహ్మణ్యాన్ని సంపాదించుకోవడానికి కారణమేంటి? ఆ కారణాన్ని మనం ఊహించలేకపోతూ ఉన్నాం కనుక దీని విలువ ఏంటి, ఈ బ్రాహ్మణ్యం యొక్క విలువ ఏంటి, దాని గురించి మనకు తెలియడం లేదు, తెలుసుకోలేకపోతూ ఉన్నాం. కానీ విశ్వామిత్రునికి తెలిసింది, క్షత్రువునికి తెలిసింది బ్రాహ్మణ్యం అంటే ఏంటి, బ్రాహ్మణుల శక్తి ఏంటి. 5000 సంవత్సరాల వరకు తపస్సు చేశాడు, బ్రహ్మను సాక్షాత్కరించుకొని ఆ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ చెప్పాడు, ఈ రోజు నుండి నువ్వు బ్రహ్మర్షివి అను బ్రహ్మ చెప్పిన తరువాత తను బ్రాహ్మణుడిగా మారాడు. ఆ విశ్వామిత్రునికి 101 మంది కూతురులు, కొడుకులు, 101 కొడుకులు. అందులో మధ్యముడు మధుచ్ఛంద అని మధ్యమ కొడుకు పేరు, మధ్యలో ఉన్న కొడుకుకు మధుచ్ఛంద అని పేరు. ఏ కొడుకు మధుచ్ఛంద, తనకన్నా చిన్నవాళ్ళు 50 మంది ఎవరున్నారో ఆ 50 మందికి కూడా మధుచ్ఛందస అనే పేరు కలిగింది. పైన ఉన్నవాళ్ళు కాదు, ఆ మధుచ్ఛందసుని అన్నలకు కాదు, మధుచ్ఛంద యొక్క తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తమ్ముళ్ళందరినీ కూడా మధుచ్ఛంద మధుచ్ఛంద అనే పేరుతోనే అందరూ కూడా పిలిచేవారు. ఓ సందర్భం మీరు వెనుక విన్నారు, హరిశ్చంద్రుని కొడుకు రోహితుడు, ఆ రోహితుణ్ణి బలి చేయాలని, తనను యాగములో హవిస్సుగా సమర్పించాలని హరిశ్చంద్రుడు సంకల్పం చేసుకున్నాడు. ఆ సంకల్పం నెరవేరకూడదు, నేను బ్రతకాలి అని రోహితుడు తీర్థయాత్ర చేసుకుని వెళ్ళాడు. చివరికి తన ఊరికి వస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో జరిగిన ఘటన దాన్ని సంక్షిప్తంగా మనం విన్నాం. అజీగర్త, భృగుకులంలో జనించిన వాడు అజీగర్తుడు. ఆ అజీగర్తుడు తన మధ్యమ కొడుకును తను అమ్మేశాడు. ఎవరికి? ఈ రోహితునికి అమ్మేశాడు. ఆ రోహితుడు ఎందుకు కొనుక్కున్నాడు చూడండి, మనుషులను కూడా కొనుక్కునే ప్రసంగం అప్పట్లో ఎలా ఉండేదో. ఆ రోహితుడు శునశ్శేపుణ్ణి కొనుక్కున్నాడు. శునశ్శేపుణ్ణి కొనుక్కొని తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ యజ్ఞంలో ఈ శునశ్శేపుణ్ణి బలి ఇవ్వాలి అని చెప్పాడు. సరే, ఎవరిని బలి ఇవ్వాలో తనను బంధించాలి, ఎలా పశువులను బంధిస్తారో అలా బంధించాలి. అలా శునశ్శేపుణ్ణి బంధించారు, పశువులా బంధించారు. పశువులా బద్ధుడైన ఆ శునశ్శేపుడు బ్రహ్మాది దేవతలను ప్రార్థించాడు, బ్రహ్మాది దేవతలను స్తుతించాడు. స్తుత్వా దేవాన్ ప్రజేషాదీన్, ఎలాంటి సామర్థ్యం కలవారో చూడండి, తను మధ్యముడైన తన సామర్థ్యం ఎలాంటిదో గమనించండి. ఆ పాశంతో బద్ధుడైన శునశ్శేపుడు బ్రహ్మాది దేవతలను స్తుతిస్తూ ప్రార్థించినప్పుడు ఆ బ్రహ్మాది దేవతల ప్రభావం వల్ల ఆ బంధనం నుండి విముక్తుడయ్యాడు తను. ఇంద్రాది దేవతలు వచ్చి ఈ యాగంలో తను పశువు కాకూడదు, తను కూడా బ్రతకాలి అని ఇంద్రాది దేవతలు వచ్చి చెప్పారు. చెప్పిన తరువాత ఇక తనను ఆ యాగంలో సమర్పించలేదు. వరుణుడు కూడా సంతుష్టుడై హరిశ్చంద్రుణ్ణి ఆశీర్వదించాడు. ఇలా సుఖాంతమయ్యింది ఆ కథ. ఆ తరువాత ఆ శునశ్శేపునికి దేవరాత దేవరాత అనే పేరు కలిగింది. ఎందుకని? రాత అనే అంటే ఇవ్వబడినవాడు అని అర్థం. ఎవరి చేత ఇవ్వబడినవాడు? దేవతల చేత ఇవ్వబడినవాడు. ఎవరికి? విశ్వామిత్రునికి. ఏమని? తను నీ కొడుకు అని దేవతలందరూ కూడా ఆ శునశ్శేపుణ్ణి విశ్వామిత్రుని కొడుకుగా ఇచ్చారు. విశ్వామిత్రుడు తన కొడుకుగా చేసుకున్నాడు ఆ శునశ్శేపుణ్ణి దేవరాతుణ్ణి. తరువాత తన కొడుకులందరికీ చెప్పాడు, తన యోగ్యత తెలుసు, శునశ్శేపుని యోగ్యత తెలుసు కాబట్టి తన కొడుకులందరికీ 101 సంఖ్యలో కొడుకులు ఉన్నారు, అందరికీ చెప్పాడు, ఇప్పటి నుంచి ఈ రోజు నుండి ఈ శునశ్శేపుడు ఈ దేవరాతుడు మీకు జ్యేష్ఠుడు, అన్నలా తనను మీరు చూసుకోవాలి, ఆ స్థానాన్ని మీరివ్వాలి, జ్యేష్ఠ భ్రాతృ స్థానాన్ని ఆ శునశ్శేపునికి దేవరాతునికి ఇవ్వాలని శాసించాడు విశ్వామిత్రుడు. శాసించిన తరువాత ఈ మధుచ్ఛంద ఎవరైతే ఉన్నారో, మధ్యముడు విశ్వామిత్రుని కొడుకుల్లో మధ్యముడు, ఈ మధుచ్ఛందస ఎవరైతే ఉన్నారో, తన అన్నలు 50 మంది, తమ్ముళ్ళు 50 మంది, తను మధ్యలో ఉన్నాడు 101వ వాడు,
పైవాళ్ళందరూ కూడా ఆ మధుచ్ఛంద అన్నలందరూ కూడా ఆ దేవరాతుణ్ణి అన్నగా చేసుకోవడం ఇష్టపడలేదు. తండ్రి దగ్గరికి వెళ్ళారు, చెప్పారు, నాన్న తనను అన్నగా చూడటం మాకు ఇష్టం లేదు అని చెప్పారు. చాలా కోపం వచ్చింది విశ్వామిత్రులకు కోపం వచ్చి శపించారు. అశపత్తాను ముని క్రద్ధ మ్లేచ్ఛాభవత దుర్జనాహ, మీరందరూ కూడా దుర్జనులు కండి, మ్లేచ్ఛులు కండి అని తన కొడుకులైన 50 మందిని శపించారు విశ్వామిత్రుల వారు. ఆ తరువాత మిగిలిన 50 మంది, మధుచ్ఛంద నుండి మిగిలిన 50 మంది ఎవరున్నారో ఆ 51 మంది విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేసి ప్రార్థించారు, నాన్న మీరు చెప్పినట్లే మేమందరం కూడా ఆ దేవరాతుణ్ణి అనుసరిస్తూ ఉంటాం, తననే అన్నగా మేమందరం భావిస్తాం, గౌరవిస్తాం, మీ మాటను జవదాటము అని తన తండ్రి దగ్గరికి వెళ్ళి వారందరూ కూడా ప్రార్థించారు, వేడుకున్నారు. చాలా సంతోషం కలిగింది. పరాక్రమవంతులు కండి మీరందరూ అని వారిని ఆశీర్వదించారు విశ్వామిత్రుల వారు. ఏ మానం మేను గృహంత వీరవంత మకర్తమా ఏషభ కౌశికా వీరో దేవరాత స్తమన్విత, తను మీ జ్యేష్ఠ భ్రాత, తనను మీరు అనుసరిస్తూ ఉండాలి, తనను గౌరవిస్తూ ఉండాలని మళ్ళీ అందరినీ శాసించాడు. అన్యేచ అష్టక హారీత జయ క్రతుమదాదయ ఏవం కౌశిక గోత్రం తద్ విశ్వామిత్రై ప్రతగ్విధం, ఇలా విశ్వామిత్ర గోత్రం నానావిధమయ్యింది, నానా ప్రవరాలు ఆ విశ్వామిత్ర గోత్రంలో ఉన్నాయని ఆ కౌశిక గోత్రం గురించి చెప్పారు. ఆ తరువాత కృష్ణుని చరిత్రను చెప్పాలి కదా, ఇక ముందు కృష్ణుని చరిత్రను చెప్పడం కోసం అవతరణిక, ఆ కృష్ణుని వంశంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వచ్చారు అనే విషయాన్ని చెప్పడం కోసం ప్రారంభిస్తారు. పురూరవస్ మహారాజు, తన కథను మనం విన్నాం. ఆ పురూరవస్ మహారాజు యొక్క కొడుకులు నహుష, క్షత్రవృద్ధ, రాజి, రాభ అనేనా అనే కొడుకులు తనకు జనించారు. ఆ తరువాత క్షత్రవృద్ధునికి సుహోత్ర, ప్రతిక్షత్ర సంజయ అనే కొడుకులు జనించారు. ఆ సుహోత్రుని వంశం మరియు ప్రతిక్షత్ర సంజయ వంశం రెండు వంశాలుగా విడబడ్డాయి. మొట్టమొదట చిన్నది గనుక ప్రతిక్షత్ర సంజయ, తనకు జయ, కృత, వీర్యధన, సహదేవ, అహీన, జయత్సేన, సంకృతి, జయ అనే కొడుకులు ప్రతిక్షత్ర సంజయాన్ని కలిగారు. తరువాత సుహోత్రునికి కాశ్య, కుష, గృత్సమద అని 3 కొడుకులు. అందులో కాశ్య వంశమే చాలా అభివృద్ధి చెందింది. గృత్సమదునికి శునక, శౌనక. ఈ శౌనకుడు వేదద్రష్ట, వేదముల దర్శనం చేసుకున్న మహానుభావుడు ఆ శౌనకుడు. వీరెవరు? గృత్సమద కొడుకులు. సుహోత్రునికి కాశ్య, కృష, గృత్సమద. గృత్సమదని కొడుకులు శునక, శౌనక. ఆ శౌనక వేదద్రష్టుడైన వాడు. ఆ తరువాత కాశ్య, ఆ కాశ్యుని వంశం ఇలా ఉంది. కాశీ, సురాష్ట్ర, దీర్ఘతమ, ధన్వంతరి. ఎవరా ధన్వంతరి అంటే భాగవతం చెబుతుంది, ధన్వంతరి దీర్ఘతమస ఆయుర్వేద ప్రవర్తక యజ్ఞభుగ్ వాసుదేవాంశ స్మృతమాత్రార్తినాశన. సముద్రమథనం చేసేటప్పుడు ధన్వంతరి రూపం రూపం యొక్క అవతారం జరిగింది. అదో అవతారం, ఇది మరో అవతారం. ఇద్దరూ భగవంతులే. ఆ భగవంతునికి 2 ధన్వంతరి అవతారాలున్నాయి. ధన్వంతరి అవతారాలు ఎన్ని? ఒకటి కాదు, 2 ధన్వంతరి అవతారాలు. ఒక అవతారం ఎక్కడ జరిగింది? సముద్రమథనం చేస్తూ ఉన్నప్పుడు సముద్రంలో ఆ ధన్వంతరి అవతరించాడు. మరో ధన్వంతరి అవతారం ఎక్కడ జరిగింది? దీర్ఘతమ అనే మహానుభావునికి ధన్వంతరి అవతరించాడు. తను స్వయాన భగవంతుడు. ఆ భగవంతుని యొక్క సామర్థ్యాన్ని భాగవతం చెబుతుంది. స్మృత మాత్ర ఆర్తినాశన, ఎవరైతే ధన్వంతరి 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 అని స్మరిస్తారో, స్మరించినంత మాత్రాన వారి పాపాలను పరిహరించి వారి రోగాలను నయం చేసే సామర్థ్యం కలవాడు ఆ భగవంతుడు ధన్వంతరి. తరువాత ఆయుర్వేద ప్రవర్తకుడు తను. ఆ ధన్వంతరి కొడుకు కేతుమాన్. తరువాత భీమరథ, దివోవాస్, ద్యుమంత, వత్స. ఈ వత్స అనే కొడుకు, వత్స అనేవాడు ఎవరైతే ఉన్నారో ఇతనికి అనేక పేర్లు ఉన్నాయి. శత్రుజిత, ఋతధ్వజ,
కువలయాశ్వ అనే మూడు పేర్లు తనకున్నాయి. ఆ వత్సుని కొడుకు అలర్కుడు. ఆ అలర్కుని అత్యద్భుతమైన చరిత్రను ఒక్క శ్లోకంలో భాగవతం చెబుతుంది. షష్ఠివర్ష సహస్రాణి షష్ఠివర్ష శతాని చ నాలర్కాదపరో రాజా బుభుజే మేధినీం యువా. 60,600 వరకు యువకుడిగానే తనుండి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు మహానుభావుడు అలర్కుడు. ఇంతగా సామ్రాజ్యాన్ని పాలించిన వారు మరెవరు లేరు అని భాగవతం ఉట్టెక్కిస్తుంది. నాలర్కాదపరో రాజా బుభుజే మేధినీం యువా. ఎన్ని సంవత్సరాల వరకు ఈ సామ్రాజ్యాన్ని పాలించాడు? షష్ఠివర్ష సహస్రాణి షష్ఠివర్ష శతాని చ 60,600 వరకు తను ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు అని కొందరు వ్యాఖ్యానంలో 66,000 వరకు పరిపాలించాడని ఇలా విభిన్నమైన అభిప్రాయాలున్నాయి. ఏమైనా ఆ 60,000 వరకు సుమారుగా తను సామ్రాజ్యాన్ని పరిపాలించిన ధీరుడు ఎలా యువకుడిగానే ఉండి 60,600 వరకు ఇలా సామ్రాజ్యాన్ని పరిపాలించిన ధీరుడు ఆ అలర్కుడు. అలాంటి అలర్కునికి సంతతి, తనకు సన్నతి అని కూడా పేరుంది. తనకు సునీతి, సుకేతన, ధర్మకేతు, సత్యకేతు, ధృష్టకేతు, సుకుమార, వీతిహోత్ర, భర్గ, భార్గభూమి అని ఇలా కొడుకులు జనించారు. తరువాత రాభ, ఎవరు? పురూరవస్ యొక్క 4వ కొడుకు రాభ. ఆ రాభునికి ఆయువు యొక్క 4వ కొడుకు. ఆయువు యొక్క 4వ కుమారుడు రాభ. ఆ రాభకు రభస, గంభీర, చక్రక. ఈ చక్రక అనే మహానుభావుని వల్ల బ్రాహ్మణ కులం జనించింది. ఆయువు యొక్క ఐదవ కొడుకు తను అనేనా. ఆయువుకు ఎందరు కొడుకులు? నహుష, క్షత్రవృద్ధ, రాజీ, రాభ, అనేనా అని 5 కొడుకులు. ఎవరి కొడుకులు వీరందరూ? ఆయువు యొక్క కొడుకులు. ఆ 5వ కొడుకు అనేనా తనకు శుద్ధ, శుచి, త్రికక, ధర్మసారథి, శాంతరజ, రజీ అనే కొడుకులు కరిగారు. ఆయువు యొక్క 3వ కొడుకు రాజీ. తనకు 500 కొడుకులు కలిగారు. ఆ 500 కూడా ఇంద్రుడు సంహరించాడు. తరువాత నహుషుడు ఆయువు యొక్క మొదటి కుమారుడు. ఆ నహుషుని కథను చెప్పాలి. తనే కృష్ణవంశానికి మూలము కనుక నహుషుడు. ఆ నహుషునికి యతి, యయాతి, సంయాతి, ఆహుతి, వియతి, కృతి అనే కొడుకులు జనించారు. వారిలో యయాతికి దేవయాని, శర్మిష్ఠ అనే 2 భార్యలు. దేవయానిలో యదు, తుర్వసు, శర్మిష్ఠలో దృశ్యు, అను, పూరు. ఇలా యదువంశం మరియు పురువంశం ఇలా ప్రారంభమయ్యింది అనే కథను భాగవతం చాలా చక్కగా చెబుతుంది. ఆ తరువాత ఆ యయాతి యొక్క కథ ఇక ముందటి అధ్యాయంలో ఉంది. ఆ యయాతి యొక్క గొప్పతనం, యయాతి యొక్క సామర్థ్యం, యయాతి యొక్క ఇతిహాసాన్ని రేపు మనం తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం, ప్రక్షరమ్యంతి దుఃఖాని యన్నామతః. అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగమ్యస్య విశ్వం సదాజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరిహి ఓం, హరిహి ఓం, హరిహి ఓం.